Greetings to you in the name of the Lord Jesus Christ. ఈరోజు నేను స్పెషల్లీ యూత్తో మాట్లాడాలని అనుకుంటున్నాను. సో ఐ స్టార్ట్ విత్ అ రియల్ స్టోరీ. ఒకసారి మదర్ తెరిసా గారు కోల్కతా రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ రోడ్డు పైన అందరూ ముక్కు మూసుకొని పక్కదారి వెళుతున్నట్టు చూశారు. ఎందుకు ఈ జనాలు ముక్కు మూసుకొని పక్కదారి వెళ్ళిపోతున్నారు అని ఆవిడ అక్కడ వెళ్ళి చూస్తే రోడ్డు పైన ఓ వ్యక్తి చాలా భయంకరమైన స్థితిలో ఆయన పడి ఉన్నాడు. ఆయన దేహం నిండా పుండ్లు, ఆయన పుండ్ల నుంచి చీము కారుతుంది. చూస్తే ఆ పురుగులు ఆయన దేహం నిండా పడి ఉన్నాయి. అలాంటి ఒక భయంకరమైన స్థితిలో ఆయన వ్యక్తి పడి ఉన్నప్పుడు వెంటనే మదర్ తెరిసా గారు ఆ వ్యక్తిని ప్లాంట్ కిట్ చుట్టి పైన లేస్తూ ఉంటే ఆయన యొక్క శరీరము దేహ రోడ్డు పైన అతుక్కునింది. అలాంటి ఒక భయంకరమైన స్థితిలో ఆ వ్యక్తి పడి ఉన్నాడు. వెంటనే ఆ వ్యక్తిని మదర్ తెరిసా గారి ట్రస్ట్కి తీసుకొని వెళ్ళి ఆయన ఒక పుండ్లని అక్కడ ఆ పుండ్లలో పడి ఉన్న ఒక్కొక్క పురుగులని ఆవిడ ఒక్కొక్కటి ఎంతో ఓదార్పుతో ఆ పురుగులని ఆవిడ తీసేస్తూ ఉంది. ఇవన్నీ ఆ వ్యక్తి చూసి కన్నీటితో అడుగుతాడు, అమ్మా నువ్వెవరివి? నన్ను చూసి జనాలు ముక్కు మూసుకొని పక్కదారి వెళుతుంటే నువ్వైతే నన్ను ఆదరించి ఇవన్నీ నా పుండ్లని ఎంతో నీట్గా చేసి ఇంత నన్ను ఇంత వర్స్ సిచ్యువేషన్లో ఉన్న నన్ను నువ్వు తెచ్చి నువ్వు ఇంత చేస్తున్నావు, అసలు నువ్వెవరమ్మా, నువ్వు ఎందుకు ఇవన్నీ చేయాలి అని ఆయన ఏడ్చుకుంటూ బెంగాలీ భాషలో అడిగితే మదర్ తెరిసా గారు అంటారు ఏంటంటే, ఎందుకంటే మీలో నా ప్రభు యేసుని చూస్తున్నాను అని మదర్ తెరిసా గారు ఆ వ్యక్తితో అంటది. ఎంత అద్భుతమైన సాక్ష్య జీవితం అండి మదర్ తెరిసా గారిది. ఈ యొక్క స్టోరీని నేను మీతో ఎందుకు పంచుకుంటున్నానంటే, వరల్డ్ ఈజ్ వెయిటింగ్ ఆన్ యూ, వరల్డ్ ఈజ్ వెయిటింగ్ ఆన్ యూ టు షోకేస్ ద లవ్ ఆఫ్ గాడ్, టు షోకేస్ ద ట్రూ లవ్ ఆఫ్ గాడ్. ఓసారి ఎప్పుడైనా మదర్ తెరిసా గారిని దేవుడు పిలిచి, మదర్ తెరిసా నువ్వు ఇలా అనాథ పిల్లల్ని నువ్వు దగ్గర తీసుకోవాలి, రోగుల మధ్య నువ్వు పని చేయాలి అన్నప్పుడు తెరిసా గారు, దేవా ఈ అనాథ పిల్లల్ని నేను చూసుకోవడం ఏంటి, ఈ రోగుల మీద నేను పని చేయడం ఏంటి, ఈ రోగమే నాకు వస్తే అని అనింటే ఇంత గొప్పమైన సాక్ష్య జీవితం మదర్ తెరిసాకు ఉండేది కాదు. ఎప్పుడైతే దేవుడు ఆవిడని పిలిచాడో షీ సెడ్ యెస్ లార్డ్ ఐ విల్ డూ ఇట్ అని ఎప్పుడైతే తను ఓ అడుగు వేసిందో దేవుడు తనని అద్భుతమైన సాక్ష్య జీవితాన్ని మదర్ తెరిసా గారికి దేవుడు ఇచ్చాడు. చూసారా అండి, మనం ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా కూడా ఈ మూవీస్ కానీ సీరియల్స్ కానీ పోస్ట్ కానీ చాలా మటుకి ఏది చూసినా కూడా ఇట్స్ అబౌట్ లవ్. అయితే ద ట్రూయెస్ట్ థింగ్ ఏంటంటే నిజమైన ప్రేమ కోసం ఈ జనాలందరూ తప్పించిపోతున్నారు. అందుకనే ఓ అబ్బాయిలు, ఓ అమ్మాయిలు, ఓ భార్యలు, భర్తలు అలా చూడడానికి దే ఆర్ ట్రయింగ్ దర్ బెస్ట్ టు ఫైండ్ అ ట్రూ లవ్. బట్ నిజమైన ప్రేమని తెలిసిన మీరు నేను మనం ఏం చేయాలంటే ఈ ప్రపంచానికి నిజమైన ప్రేమని మనం చూపించాలి. అదేవిధంగా మదర్ తెరిసా గారు, షీ క్యారీడ్ అ ట్రూ లవ్ ఇన్ అవర్ లైఫ్, షీ వాజ్ బీయింగ్ యాజ్ అన్ వాకింగ్ టెస్టిమనీ ఇన్ దిస్ వరల్డ్. అందుకనే ఆవిడ తెరిసాని మదర్ తెరిసా అని బిరుదిచ్చారండి. సో అందుకనే మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్, గాడ్ ఈజ్ వెయిటింగ్ ఆన్ యూ టు షోకేస్ ద ట్రూ లవ్ టు దిస్ వరల్డ్. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు అంటున్నాడు నిన్ను ఓ సాక్షిగా వాడుకోవాలని నేను అనుకుంటున్నాను, ఆర్ యు రెడీ అని దేవుడు నిన్ను అడుగుతున్నాడు. కొన్నిసార్లు అనుకుంటుంటాం కదా సాక్షిగా జీవించడం చాలా కష్టం అండి. నేను చాలాసార్లు అనుకుంటాను నేను ఇలా సాక్షిగా ఉండాలని అనుకుంటాను కానీ నా వల్ల కావట్లేదు అని అనుకుంటుంటే, నేను ఈరోజు ఒక 5 golden words మీతో షేర్ చేసుకుంటాను. 5 బంగారపు లాంటి పదాలు. ఐఎమ్ ష్యూర్
ఇది మీరు ఏదైనా ఇది మంచిది, ఇది దేవుని మహిమ కోసం నేను చేయాలని అనుకుంటే ఈ ఐదు పదాలని మీరు గుర్తుంచుకోండి. ఏంటంటే, లార్డ్ ఐ డూ ఇట్ ఫర్ యూ, దేవా ఇది నేను నీ కోసం చేస్తాను అని ఈ ఐదు పదాలని గుర్తుంచుకోండి. ఈ ఐదు పదాలు నా పర్సనల్ లైఫ్లో కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఎప్పుడైనా నేను దేవా ఇది నేను చేయలేను అని అనుకున్నప్పుడు నేను ఒకటి ఈ ఐదు పదాలని గుర్తుంచుకుంటాను. ఏంటంటే, లార్డ్ ఐ డూ ఇట్ ఫర్ యూ. మేబీ నా వల్ల కాదేమో, నేను చేయలేనేమో అని నేను అనుకుంటుండొచ్చు, బట్ దేవా నీకోసం నేను ఒక అడుగు ముందుకు వేస్తాను అని ఎప్పుడైనా మీరు ముందు అడుగేస్తే ఖచ్చితంగా దేవుడు, మీరు ఎప్పుడైతే ఒక అడుగు ముందుకు వేస్తే దేవుడు మీకోసం 1000 అడుగులు ముందు వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సో ఆర్ యూ విల్లింగ్ టు బీ హిస్ టెస్టిమనీ? ఆయన మహిమ పాత్రగా మీరు ఉండాలని మీరు ఆశిస్తున్నారా? దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. ఎస్పెషలీ యూత్, మీరే ఈ లోకానికి మాదిరిగా ఉన్నారండి. అయితే మీరేం చేస్తున్నారు? అందరూ అన్యులు చేస్తున్న విధంగా మీరు కూడా వాళ్ళు ఆడుతున్న గేమ్స్ మీరు కూడా ఆడుతున్నారా? వాళ్ళు యూజ్ చేసే ఒక ఎంటర్టైన్మెంట్ యాప్స్ ఈ మధ్య చాలా వచ్చినాయి, అలాంటివి మీరు కూడా వాడుతున్నారా? చాలా సాడెస్ట్ థింగ్ ఏంటంటే, మన క్రైస్తవ మ్యారేజెస్లో మనం వెళితే అక్కడ చాలా మటుకు మన సెక్యులర్ సాంగ్స్ మీద డ్యాన్స్ చేయడం కానీ అవన్నీ అన్యులు చేస్తున్నట్టే చేస్తున్నారు. చాలా బాధేస్తుంది. అయితే మీరు కూడా అలాగే చేస్తున్నారా? దేవుడు మిమ్మల్ని చూసి ఏ రీతిగా ఆనందపడుతున్నాడు? దేవుడు మిమ్మల్ని చూసి, అయ్యో నా పాత్ర, నువ్వు ఏ రీతిగా నువ్వు వాడబడుతున్నావని దేవుడు మిమ్మల్ని చూసి బాధపడుతున్నాడా? లేదా మిమ్మల్ని చూసి వాట్ అ బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ సన్ అండ్ డాటర్ అని దేవుడు మీ గురించి సాక్ష్యాన్ని చెప్తున్నాడా? ఒకసారి ఆలోచించండి. దేవుడు మీ పట్ల వేచి ఉన్నాడు. స్పెషల్లీ యూత్, గాడ్ ఇస్ టాకింగ్ టు యూ. ఈ వీడియో చూస్తున్న మీరు, దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఏ రీతిగాను ఆయన కోసం జీవిస్తున్నావు? నీ దేహము ఆయన దేవుని ఆలయమైనది. ఆ దేవుని ఆలయాన్ని ఏ రీతిగాను వాడుకుంటున్నావు? ఎలాంటి ఒక బట్టల్ని నువ్వు ధరించుకుంటున్నావు? ఎలా నువ్వు నడుస్తున్నావు? హౌ ఇస్ యువర్ వర్డ్స్? హౌ యువర్ బిహేవింగ్? హౌ యువర్ వేరింగ్ యువర్ క్లోత్స్? ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ప్లీజింగ్ టు గాడ్? లేకుంటే ఇష్టపరంగా నువ్వు జీవిస్తున్నా? దేవుడు అంటున్నాడు, ఐ బాట్ యూ విత్ హైయెస్ట్ ప్రైస్, విత్ హిస్ బ్లడ్. బీ కేర్ఫుల్, యూ హ్యావ్ టు గివ్ అన్ అకౌంట్ టు గాడ్. ఒకసారి ఓ మంచి గొప్ప ప్రీచర్కి ఎర్లీ మార్నింగ్ ఆయనకి అర్జెంట్గా ఒక కాల్ వస్తుంది. కాల్లో ఎవరని చూస్తుంటే ఓ డాక్టర్ మాట్లాడుతున్నాడు. సో ఆ ప్రీచర్ అడుగుతారు, చెప్పండి ఎందుకు మీరు ఇంత ఈ ఒక సమయంలో కాల్ చేశారంటే, అయ్యా మీరు నా కోసం అర్జెంట్గా ప్రేయర్ చేయాలి. ఎందుకు, ఏమైంది? యాజ్ ఐఎమ్ సర్జన్, ఎమర్జెన్సీ సర్జన్, ఒక ఆడావిడ చాలా భయంకరమైన పరిస్థితిలో వచ్చింది. ఆవిడని చూసి నాకు చాలా జాలి వేసింది, ఎందుకంటే వాళ్ళ భర్త నుంచి చాలా దారుణంగా ఆవిడ కొట్టబడి ఉంది. ఆవిడ దేహం మొత్తం గాయాలతో కూడి ఉంది. సో వెంటనే ఆవిడ్ని సర్జరీ చేద్దామని వెళ్ళి నాకు అయినంత మట్టిగా నేను ఐ ట్రైడ్ మై బెస్ట్ టు మేక్ హర్ లైఫ్, బట్ ఐ కుడెంట్ డూ ఇట్. బట్ స్టిల్ అని ఇంకో ప్రయత్నం చేద్దామని ఆవిడని రిబ్ని సైడ్కి కోసేసి ఆవిడ ఒక హార్ట్ మసాజ్ ఇద్దాము అని ఐ ట్రైడ్ మై బెస్ట్ టు గివ్ అ హార్ట్ మసాజ్, బట్ స్టిల్ నా ప్రయత్నం ఫెయిల్ అయిపోయింది. తర్వాత నా హ్యాండ్ వాషెస్ అన్ని చేయడానికి నేను వెళ్తున్నప్పుడు సడన్గా సిస్టర్ వచ్చి, డాక్టర్ మీరు చూడండి ఆవిడ ఒక బ్యాగ్లో ఏమేమి దొరికినాయో అని చూస్తే, ఆవిడ బ్యాగ్ నిండా సిరంజిన్స్తో చాలా మెడిసిన్స్తో కూడిన ఒక మత్తుతో కూడిన ఒక బ్యాగ్ నిండా ఆవిడ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్లో ఉందన్నమాట. వెంటనే హీ వాజ్ షాటర్డ్. ఎందుకు, ఏమైంది అని ఆ ప్రీచర్ అడిగితే, షీ ఈజ్ అన్ అ డ్రగ్ అడిక్ట్. ఆవిడ ఏమి, ఆవిడకి ఏం రోగం ఉందో మనకు తెలీదు.
అయితే ఏంటి ప్రాబ్లం అని ఆ టీచర్ అడిగితే, ఎప్పుడైతే నా చెయ్యిని నేను కడుక్తున్నప్పుడు నా గ్లౌజ్ని తీసేసింటే నా చెయ్యి నిండా చిన్న చిన్న స్క్రాచెస్ పడి ఉన్నాయి. ఓకే, చిన్న చిన్న స్క్రాచెస్ పడి ఉన్నాయా అని టీచర్ అడిగితే, చిన్న చిన్నవి అయ్యగారు, అయితే ఐఎమ్ వరీ, ఐ హ్యావ్ అ స్మాల్ చిల్డ్రన్, ఎక్కడ నాకు ఆ ఒక వ్యాధి, ఆవిడకున్న ఏదైనా ఒక డిసీజ్ నాకు అంటుకుంటుందేమో అని నాకు భయంగా ఉంది. అదేంటి చిన్న చిన్న మరకల, చిన్న చిన్నగా అన్నారు కదా, ఇస్ ఇట్ డీప్ ఇన్ టు ద స్కిన్ అని అడిగితే, లేదండి చిన్న చిన్నగా ఒక పేపర్ థిన్ కట్ లాగా నా చేతి నిండా అవి అయినాయి వెన్ ఐ ట్రై టు గివ్ హర్ హార్ట్ మసాజ్. సో యు ఆర్ సేయింగ్ పేపర్ థిన్ కట్ ఇస్ సో రిస్కీ టు యువర్ లైఫ్ అని ఆ టీచర్ అడిగితే, ఎస్ అని ఆయన అంటాడు. ఒకసారి ఆలోచించండి, ఓ చిన్న పేపర్ కట్ లాంటి ఒక స్కిన్ మీద అయితే హీ సో స్కేర్డ్ ఆ ఒక డెడ్లీ డిసీజ్ ఆయనకి వస్తుందేమో అని. మీరు అనుకుంటున్నారేమో చిన్న చిన్నదే కదా, చిన్నదే కదా తప్పు నేను చేస్తున్నది, దీని నుంచి ఏమి కాదని మీరు అనుకుంటుంటే దేవుడు అంటున్నాడు, బీ కేర్ఫుల్, దట్ ఈస్ గోయింగ్ టు స్పాయిల్ యువర్ లైఫ్. మంత్లీ వన్సే కదా నేను చేసేది అని అనుకుంటుంటే దేవుడు అంటున్నాడు, బీ కేర్ఫుల్, యు డోంట్ హ్యావ్ ఎనీ రైట్స్ ఆన్ యువర్ బాడీ, ఐ బాట్ యూ విత్ అ ప్రైజ్. పేపర్ థిన్ కట్ కెన్ కాజ్ అ లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్. చిన్న పాపం అని అనుకుంటుంటే బీ కేర్ఫుల్, యూ హ్యావ్ టు గివ్ అన్ అకౌంట్ టు గాడ్. సో మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్, వరల్డ్ ఈస్ వెయిటింగ్ ఆన్ యూ టు షోకేస్ ద లవ్ ఆఫ్ గాడ్. ఉప్పే సప్పగవుతే అది దేనికి పనికొస్తుందండి, అది పాడేయాలి అంతేగాని అది దేనికి కూడా ప్రయోజనంగా కాదు. మీరు కూడా ఈ లోకానికి వెలుగై ఉన్నారు, ఉప్పై ఉన్నారు. మీరు కూడా లోకం విధంగా, వాళ్ళు నడుస్తున్న విధంగా, వాళ్ళు చేస్తున్న విధంగా మీరు కూడా చేస్తే గాడ్ హ్యాస్ టు త్రో యూ అవే. గాడ్ విల్ సే, నీ నుంచి నాకేంటి ప్రయోజనం, నేను నిన్ను ఇంత విలువైన రక్తంతో నిన్ను కొని ఉన్నానే అని దేవుడు ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాడు. సో మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్, టేక్ అ డిసిషన్. దేవా, నువ్వు ఏ రీతిగా నన్ను, ఏ పాత్రగా నువ్వు నన్ను వాడుకోవాలని అనుకుంటున్నావు, ఏ రీతిగా నన్ను మహిమకరంగా వాడుకోవాలనుకుంటున్నావో దేవా నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను వాడుకోవా. నాకు ఉన్న ఈ లోపులు కానీ, ఈ అడిక్షన్స్ కానీ, ఎస్ నాకు చిన్న చిన్న వీక్నెసెస్ ఉన్నాయి, దేవా నీ యొక్క మహిమతో, నీ యొక్క ప్రేమతో ఆ వీక్నెసెస్ని తీసేయి. నీ యొక్క మహిమ పాత్రగా నేను ఉండాలని అనుకుంటున్నానని ఎప్పుడైతే మీరు డిసిజన్ తీసుకుంటారో దేవుడు ఖచ్చితంగా ఆ వీక్నెస్ని మీ నుంచి తీసేసి ఆయన మహిమ పాత్రగా ఆయన మిమ్మల్ని వాడుకోవాలని అనుకుంటాడు. నేను టీన్ వయసులో ఉన్నప్పుడు నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం ఉంటుండే. అప్పుడు నేను కూడా అలాగే అందరూ డ్యాన్స్ చేస్తున్నట్టు నేను కూడా డ్యాన్స్ చేయొచ్చు కదా అని ఆడేవాదాన్ని. బట్ ఒకరోజు దేవుని వాక్యం నాతో ఈ మాటలు మాట్లాడింది ఏంటంటే, యు బాట్ విత్ ద హైయెస్ట్ ప్రైస్ అండ్ యువర్ బాడీ ఈజ్ అ టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఈ వాక్యం నన్ను చాలా టచ్ చేసింది. ఎప్పుడైతే ఈ వాక్యం నన్ను టచ్ చేసిందో ఐ స్టార్టెడ్ టు లివ్ ఫర్ గాడ్ అండ్ దట్స్ వెన్ మై లైఫ్ ఇస్ బీయింగ్ టర్న్డ్ అవుట్. ఈరోజు కూడా నీలో కూడా ఏదో ఒక విషయం విచ్ ఈస్ బ్లాకింగ్ యూ టు బీ హ్యాస్ ఎన్ ఎ గ్రేట్ టెస్టిమనీ ఫర్ ద గాడ్, దెన్ గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ, విల్ యూ సరెండర్ యువర్ సెల్ఫ్ టు మీ, ఐ విల్ యూజ్ యూ యాజ్ మై వెజల్ అని దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు. ఈరోజే డిసిజన్ తీసుకోండి, దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని వాడుకుంటాడు. సో మీకోసం, ఇఫ్ యు ఆర్ ద వన్ who are taking a decision right now, then I'm going to pray for you all. I'm sure God will help you to take a decision and to stand firm to be as a great testimony for His glory. Father in heaven, Lord Jesus, Lord, at this time, Father, Lord, we believe, Lord Master,
You've spoken to those law master who are live, Lord. Lord, whoever agreeing with this prayer, Lord Jesus, I believe, law master, you're giving an answer to them. And Lord, you will consider them as your vessel. Father Jesus, Lord, help our youth, Father, especially youth, Lord, my dear brother and sister, Lord, to be as in a great testimony for your glory, Lord. Let our young women, Lord, be as in a beautiful pillars in your temple, Father. Lord, raise our young gentlemen, Lord, as in a great Abraham, as a Job, as a Joshua, as a Moses, Father, Lord, where they stood as a great testimony in this history, Lord. Lord, create and raise such a wonderful youth in our midst to make a great history on this world, Lord, where there will be as in a walking testimony in this world, Lord Jesus. Lord, if there is any enemy plan upon their life, Lord Jesus, we bind it in the name of the Lord Jesus Christ. Because, Lord, you said you have given an authority, Lord Jesus. With that authority, Father, Lord Master, Lord, we protect our youth, Father. We protect each and every believer, Father, Lord Jesus, who have been backslided in their life, Father. Help them, Father, Lord Jesus, to walk according to your ways, Father. Help them, Father, Lord, to be as in a good testimony, Father. Help them, Lord, Master, Lord, to be used as your vessel, Father. Lord, fill them with your anointing. Fill them with your fire, Lord Jesus, Lord. When Paul walked in the street, Lord, Master, his shadow made a great miracles, Father, Lord, Master. The same way, Lord, when our youth, Lord, walk into their offices, into their schools, into their business, Father, Lord, Master, Lord, let they carry your anointing, Father, so that, Lord, they'll bring many souls unto your feet, Father, Lord. Let they put your flag, Lord, Master, your name, your salvation flag into the places wherever they go, Father. Help our youth, Father, Lord, to carry your anointing, to carry your love, to carry your abundant love, Lord Jesus. In Jesus' name we pray. Amen. Devudu mimmalni aashirvinchunu gaaka. Amen.